జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మన ఆంధ్రప్రదేశ్లో నా బూతో నా భవిష్యత్ అనే విధంగా ముందుకు సాగుతుంది. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం తిరిగి ఆంధ్ర వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్ పరిపాలన వైపు, ఆంధ్రప్రదేశ్ పథకాల వైపు చూస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలనే అనేది ఈరోజు ప్రజలందరూ చెప్తున్నారు. ప్రజలందరూ ఆ పాలన అనుభవిస్తున్నారు సుఖ సంతోషాలతో. ఎందుకంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంవత్సర కాలం పూర్తయింది సరిగ్గా. ఈ సంవత్సర కాలంలో ఆయన 450,000 పైగా వాలంటీర్ వ్యవస్థను స్థాపించి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాడు. ప్రత్యక్షంగా 130,000 మంది సచివాలయ ఉద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాగే అంగన్వాడీల్ని వాళ్ళ జీతాలు పెంచాడు, ఆశా వర్కర్ల జీతాలు పెంచాడు. అలాగే చేనేత వస్త్రాలు వాళ్ళకి డబ్బులు, నాయి బ్రాహ్మణులకి వాళ్ళకి నెలకి ఇంత, సంవత్సరానికి ఇంత అని డబ్బులు, అలాగే రజక సోదరులకి, అలాగే ఈ మరి చర్మకారులకి, ఇంకా అలాగే కాకుండా అమ్మఒడని, తర్వాత ఇళ్ళని, ఇంకా ఇక చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, 108 పునరుద్ధరణ కానీ, ఇవన్నీ ఇన్ని చేసుకెళ్తున్నారు. విద్యార్థులకి వసతి దీవెనని, తర్వాత ఇప్పుడు 45 నిండిన వాళ్ళకి రేపు మళ్ళీ మహిళ, ప్రతి మహిళకి మరి 70,000 ఆయన 4 విడతలుగా ఇస్తానని చెప్పడం, అది కూడా కార్యాచరణ రూపొందుతుంది. అవి కూడా తీసుకుంటున్నారు, వాలంటీర్లు వస్తున్నారు, సేకరిస్తున్నారు వివరాలు అన్నీ. 45 ఏళ్ళు నిన్న ప్రతి మహిళ వివరాలు సేకరిస్తున్నారు, తీసుకుంటున్నారు. ఆటో వాళ్ళకి వేసారు డబ్బులు. ఇవన్నీ చూస్తుంటే ఈ పాలన బాగాలేదు, ఇది ఈ సందర్భంలో బాగాలేదు అనే పరిస్థితి ఈరోజు లేదు. మరి అన్నీ బాగుగానే జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. ఎవరో తెలియని పిచ్చోళ్ళు తప్ప మాట్లాడతాం, లేకపోతే ఈ పచ్చబొప్పులు, పచ్చ పార్టీ వాళ్ళు తప్ప మాట్లాడేది, ఇంక ఇతరత్ర ఏమీ లేదు. అలాగే వికేంద్రీకరణ పాలన, ఇప్పుడు వాళ్ళు చెప్తారు వికేంద్రీకరణ దానివల్ల ఏదో నష్టపోతున్నామని ఈ తెలియని బొప్పునిలాగా మాట్లాడుతున్నారు. ఈ బొప్పునికి వాళ్ళకి ఒకటి చెప్తున్నా, మీకు వికేంద్రీకరణకు ఉదాహరణ నేను ఇప్పుడు చెప్తున్నా. ఇది చాలా మీరే తెలుసుకోవాలి బొప్పునులు ముందు ముఖ్యంగా. ఎందుకంటే వికేంద్రీకరణ వల్ల ఉపయోగం, ఇప్పుడు మనకి ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. మనకి ఏదన్నా పని, ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఏదన్నా పథకానికి ఇది చేయాలంటే మీ సేవకి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళాలి. ఈ రోజున అలాంటివి లేవు. మరి సచివాలయాలు వచ్చినాయి. సచివాలయం ప్రతి గ్రామంలో కూడా, గ్రామంలో ప్రతి 2,000 మందికో లేకపోతే ఇన్ని కుటుంబాలకైనా ఒక సచివాలయం వచ్చింది. ఇప్పుడు మా గ్రామం, మా చిన్న గ్రామం, కానీ 4 సచివాలయాలు వచ్చినాయి. అంటే 4 భాగాలు చేశారు ఈ గ్రామంలోనే. మా గ్రామంలో అసలు ఎటువంటి ఛార్జీ కానీ, ఎటువంటి భారం లేకుండా 4 అడుగులు వేస్తే సచివాలయంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రతి పథకానికి కానీ, ప్రతి అవసరానికి కానీ, సర్వే కాడి నుంచి, విఆర్ఓ కానీ, సర్వేలు కాడి నుంచి, ప్రతి పథకం, రేషన్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అన్నీ మరి ఈరోజు సచివాలయాల్లో దొరికే పరిస్థితి వస్తుంది. ఇది వికేంద్రీ, అప్పుడు ఉన్నది మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నది కేంద్రీకరణ అయితే, ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో చేసింది వికేంద్రీకరణ. ఇలాగే రాజధాని వికేంద్రీకరణ, రాజధాని మార్పు కాదు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. రాజధాని అనేది మార్పు కాదు, వికేంద్రీకరణ జరుగుతుంది, పాలన వికేంద్రీకరణ జరుగుతుంది. పాలన వికేంద్రీకరణ జరిగితే ఇప్పుడు ఈ సచివాలయాల ఉదాహరణ తీసుకొని ఎలాగైతే ఉందో అలాగే వికేంద్రీకరణ వల్ల పాలన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం చాలా గొప్పది. అలాగే మరి వీళ్ళు పథకాలు పెట్టి ఇదివరకు ఏదైనా పథకం కావాలంటే ఇక్కడ లోకల్లో తెలుగుదేశం నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఈయన దగ్గర మనం గంటలు పడిగాపులు కాస్తే వీళ్ళు ఎమ్మెల్యే గారి అభి దగ్గర తీసుకెళ్తారు. ఏది వీళ్ళు మన మనిషి అని కన్ఫర్మ్ చేసుకుంటే వీళ్ళ దగ్గర గంటలు నిలబడితే మరి ఈలోపు అమ్మగారికి జాకెట్ కుట్టించుకురావాలంటే గబుక్కునయ్యా వెళ్ళరా అంటారు, లేకపోతే అయ్యగారికి టిఫిన్ తెచ్చిరావాలంటే వెళ్ళి రావాలి గబుక్కున, మరి ఏది అయ్యగారు బయలుదేరేలోపు పిల్లల్ని స్కూల్ దగ్గర దించిరావాలి. ఇవన్నీ చేసి నిలబడి వెయిట్గా పడిగాపులు కాసుంటే బయటకు వచ్చి అయ్యగారు ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్తారు. మరి ఆ అయ్యగారు అంతా చూసి, అంత వ్యవహారం చేసి మనోడేనా అని ఓకే అంటే, ఆ మనోడే అంటే అప్పుడు పథకం వచ్చేది, వాళ్ళు సంతకం పెడతారు అప్పటికి. మరి ఇటు ఈరోజు ఏ ప్రజానాయకుడి దగ్గరికి, సెకండరీ గ్రేడ్ నాయ దగ్గరికి కానీ, అలాగే ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళే పరిస్థితి లేదు. డైరెక్ట్ సచివాలయకి వెళ్ళడం, పని చేసుకుని రావటం. ఆ సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులు పార్టీ వాళ్ళు కాదు, వెళ్ళేవాడు కూడా ఏ పార్టీ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అందుకే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి జగన్ పాలన బేష్, దీంట్లో తిరుగులేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.